వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వద్ద దారుణం. భూ వివాదం నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగిపై కత్తితో దాడి. భాగ్యనగరంలో చైన్ స్నాచర్ల హల్చల్. వరుస దొంగతనాలతో హైదరాబాద్ హడల్. భారత్ మరింత శక్తివంతంగా ఎదగాలి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్ష. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలపై అధికారుల నిఘా. గ్రామాల్లో రెవెన్యూ పోలీస్ అధికారుల తనిఖీలు. కర్నూలు ఆసుపత్రిలో రోగులకు అందని మందులు. కమిషన్ల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్న వైద్యులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. బీహెచ్ఈఎల్ స్టేడియంలో గుట్టు చప్పుడు కాకుండా మట్కా ఆడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12,500 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నట్లు రామచంద్రపురం సీఐ తెలిపారు. శిల్పా మహిళా సహకార రుణాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయలను శిల్పా సహకారంలోని మహిళా సభ్యులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. శిల్పా మహిళా సహకార మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ చైర్పర్సన్ శిల్పా నాగిని రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ మార్క్ఫెడ్ ఉపాధ్యక్షులు పిపి నాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇంట్లో ఆడవాళ్ళు చదువుకుంటే, వాళ్ళకి ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటే, వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటే, వాళ్ళు వాళ్ళ కుటుంబానే కాదు సొసైటీని, నెక్స్ట్ జనరేషన్స్ ని కూడా కరెక్ట్ గా, ఫ్యూచర్ ని కూడా కరెక్ట్ గా ప్లాన్ చేస్తారన్న ఒక ఉద్దేశం ఉంది ఆయన ఆలోచన నుంచి. దానివల్ల మీరు ఎలాంటి లబ్ధి పొందుతున్నారో మీకు తెలుసు. ఆ ఉపాధి కాకుండా మీరు దాన్ని స్కూల్ ఫీజుల కింద, బుక్స్ కో, హాస్పిటల్ కో, డెలివరీస్ కో, ఇన్ని ఖర్చులకు మీరు ఆ డబ్బుని కష్టపడి బాగానే సంపాదించుకుంటున్నాం. సంపాదించుకున్న ప్రతి రూపాయలో పావుల వంతు ప్రజల కోసం కష్టపడి ఖర్చు పెట్టాలి అని చెప్పేసి నాన్నగారు ఆ రోజే నిర్ణయించుకున్నాడు. ఏ రోజు 200 రూపాయలు జీతానికి పనిచేసిన రోజు గాని, లేకపోతే ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా ఆయన సంపాదించే ప్రతి రూపాయలో పావుల వంతు పక్కన పెట్టేసి ప్రజల కోసమే కష్టపడుతున్నాడు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు ఎప్పుడు కూడా హుండీలో డబ్బులు వేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఒకటే నమ్మేవాడు, ప్రజలకి మేలు చేసినంత కాలం ఆ దేవుడు మన మీద దయ చూపుతాడు, ఆ దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు. అందుకనే ఖర్చు పెట్టే ఆ రూపాయి ఏదో హుండీలో వేసే బదులు ప్రజల కోసం ఖర్చు పెడతానని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని ఈ సేవా కార్యక్రమాలన్నీ ఆ స్ఫూర్తితో కొనసాగిస్తున్నాడు. నిజంగా నానమ్మ తాత ఎక్కడున్నారో గాని చాలా సంతోషపడుతుంటారు. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు రాష్ట్రంలో శిల్పా మోహన్ రెడ్డి అంటే ఒక పెద్ద పేరుగా నిలిచాడంటే నిజంగా గర్వకారణం. మా నాన్నగారిని తలుచుకున్నప్పుడల్లా చాలా గర్వం వేస్తుంటుంది. ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి. రాజకీయ నాయకులు అంటే నేను సంపాదించిందంతా రాజకీయాల్లోనే సంపాదించారని చెప్పేసి చాలా మందికి అపోహలు. అంటే రాజకీయాలు అంత ట్రస్ట్ పట్టించారు నాయకులు. రాజకీయ నాయకులకి ఒక కారున్నా లేకపోతే ఒక ఇల్లున్నా అది రాజకీయాల నుంచి డబ్బులు సంపాదించారు, ప్రజల్ని కొట్టి సంపాదించారు అనే ఒక ఉద్దేశము ప్రజల్లో నెలకొల్పు. కానీ గుంటూరు జిల్లా రేపల్లె ఎండీఓ ఆఫీసులో 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మమ్మినేని వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం డ్వాక్రా గ్రూపులు చెక్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈ 3.5 సంవత్సరాలు కూడా కానీ, ఎప్పుడు కూడా పేద ప్రజలు మెరుగ్గా జీవించాలి, అందరు కూడా సమానంగా జీవించే హక్కుంది. ఏదైతే పేదలు ఉన్నారో, ధనికులు ఎలా జీవిస్తా ఉన్నారో, పేదలు ఎలా జీవించే హక్కు ఉంది, వారికి అన్ని సదుపాయాలు కల్పించాలి. ఎప్పుడు కూడా ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి పథకాలు తీసుకొచ్చి క్షేత్ర స్థాయిలో అమలు చేయాలనే తమలతో నిత్యం పనిచేస్తా ఉంటారు. దాంట్లో భాగంగానే ఏదైతే మహాపాదయాత్ర చేశారో వారు
ఆ పాదయాత్రలో పేదలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, పెన్షన్ పెంచాలి అని చెప్పేసి 5 రెట్లు పెంచి మీ అందరికి కూడా 6 వేల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ దిశగా 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. దాని ఎన్టీఆర్ భరోసా అనే భద్రుల పేరు పెట్టి క్షేత్రస్థాయిలో అందరికి అమలు చేస్తారు. మా నియోజకవర్గంలో 99% మందికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు కొత్తగా కూడా 324 ఇచ్చా, ఇంకా మిగిలింటే కూడా తప్పకుండా రాబోయే 2-3 నెలలు అన్ని కూడా పూర్తిగా 100% సాచురేషన్ మోడ్ లో ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఎవరికైతే రిజెక్ట్ అయ్యంటే ఎవరికైనా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా, ఎవరికైనా అధికంగా పన్ను కట్టిన వాళ్ళు ఉంటే అలాంటి రిజెక్ట్ అవుతాయి కదా. మీతో అంత అరుణమే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే దిశగా, అలాగే ప్రతి మనిషికి కూడా 5 కిలోల బియ్యం వచ్చే దిశగా ఆహార భద్రత పెట్టి ఆ దిశగా ఎవరికి కూడా తింటానికి తిండి గాని కొనుక్కోవడం మందులు గాని ఎక్కడా ఇబ్బంది ఉండకూడదనే పరిస్థితిలో ఈ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అప్పుడే ఆరోగ్యవంతమైన రాష్ట్రం ఒక నవ్యాంధ్రప్రదేశ్ సృష్టి అవుతుంది, ఆనందమైన రాష్ట్రం వస్తుందని చెప్పే లక్ష్యంతో ఆరోగ్యపరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 1000కి పైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తా ఉన్నారు. అదే దాంతోపాటు ఏదైతే మహిళలు ఉన్నారో గర్భిణీ స్త్రీలకి మరణాలు గాని పిల్లల మరణాలన్నీ కూడా తగ్గించుకునే దిశగా ఎన్నో కార్యక్రమాలు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి 102 కింద పెట్టి ఉచితంగా తీసుకెళ్లి ఉచితంగా దింపడంతో పాటు మొదటి కాల్పు వాళ్ళకి 6000 రూపాయల దాకా ఇచ్చే, ఇంక దశల్లో 6000 రూపాయలు ఇచ్చే అద్భుత కార్యక్రమాలు ఆరోగ్య శాఖ నుంచి కూడా చేస్తా ఉన్నాం. ఈ కూడా లేకుండా ఇతర ఆపరేషన్లు ఉంటే కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరు కూడా పేదవాళ్ళు డబ్బు లేక ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం గారు ఒక ఉదారమైనటువంటి మనస్తత్వం వారి యొక్క స్వభావం అలాంటిది కాబట్టి ఒక మంచి మనస్సుతో అందరికి కూడా మంచి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇల్లు కట్టుకున్నప్పుడు, మనిషి మరణించినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ 4 సమయంలో కూడా ఇబ్బంది పడకూడదు అనే విషయంలో పెళ్లి కూడా అద్భుతమైన పథకం పెట్టి పేదవాడి ఇంట్లో పెళ్లి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో కూడా వెనుకబడిన వాళ్ళు కూడా రాబోయే వచ్చేసిగా 50000 రూపాయల దాకా ఇచ్చే మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ముందే రిజిస్ట్రేషన్ అప్పుడే ఒక 20% ఇచ్చి బ్యాలెన్స్ డబ్బు కూడా డీడీ రూపాయల పెళ్లి కదా ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆ దిశగా పెళ్లినప్పుడు ఎవరు కూడా అప్పులు పాలయ్యకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు. అలాగే హౌసింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇప్పుడు 1 లక్ష ఇల్లు కట్టించారు. 2019 కల్లా 13 లక్షల ఇల్లు, 19,000 కోట్ల రూపాయలతో రూరల్ లోనూ అర్బన్ లో కూడా 4 లక్షల ఇల్లు కట్టించే దిశగా ఒక అద్భుతమైన ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తాను. ఆ దిశగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించే దిశ, ఎందుకంటే అదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే కామరాజు కూడా చాటగడ్డలు ఎవరికైతే మేము ప్లాట్ ఇస్తా ఉన్నామో వాళ్ళందరికీ కూడా తప్పకుండా రాబోయే రోజు ఇల్లు కూడా కట్టించే బాధ్యత సత్యప్రదా తీసుకుని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంచి ఆలోచన, వారి యొక్క ఆశయం అది. అలాగే అందరూ ఎలా జీవిస్తా ఉంటామో చనిపోయినప్పుడు కూడా అంతే గౌరవంగా వెళ్ళాలని చెప్పేసి చనిపోయినప్పుడు మహాప్రస్థానం మనందరి కూడా 10 లక్షల రూపాయలు చెప్పిన అన్ని కూడా రిపేర్ చేస్తా ఉన్నాం. మరి ఎవరు చనిపోయిన ఆ కుటుంబం అసలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే మనకు చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన అందరం కూడా నిండు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాం, ఎవరు కూడా చనిపోవాలని కోరుకుంటాం. మన ఇంట్లో పెద్ద దిగ్గు ఎప్పుడు బతుకుండాలి, మనల్ని బాగా చూసుకోవాలి అనుకుంటారు. కానీ చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది, అసలాకుతలం అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత స్థిరత్వం కలగాలి, ఆర్థికంగా కాపాడుకోవాలనే లక్ష్యంతో అద్భుతమైన పథకం చంద్రమ భీమా అందరు కట్టారా? 15 రూపాయలు ఇన్సూరెన్స్ 15 రూపాయలది కట్టలేదా? కట్టకపోతే ఎట్లాగా? అందరు కూడా ఈ ఊరిలో వచ్చి కట్టించుకున్నారు. 15 రూపాయలు అంటే మనకు జిరాక్స్ అయ్యే ఖర్చు. కానీ ఆ కుటుంబంలో పెద్దకి చనిపోతే, ప్రమాదం చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చి మీ ఇంటికి ఇస్తా ఉన్నారు. మట్టి ఖర్చులకు ముందే ఇస్తా ఉన్నారు. దాని తర్వాత మామూలు సహజ మరణానికి డబ్బులు ఇస్తా ఉన్నారు. సహజ మరణానికి కూడా యంగ్ టైం చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చే అద్భుతమైన పథకం చంద్రన భీమా. ఈ దిశగా పెళ్లిగా పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, ఆరోగ్యం బాగున్నప్పుడు కానీ, ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, చనిపోయినా కానీ, ఎన్ని సమయాల్లో కూడా ఎప్పుడు కూడా పేదలు అనేవాడు ఎప్పుడు అప్పులు పాలవకూడదని గవర్నమెంట్ ఇచ్చే అన్ని అసలు పథకాలు ఇస్తూ అవన్నీ కూడా మిమ్మల్ని చైతన్యపరిచి అవగాహన పరిచి మీరు వాడుకునే దిశగా కూడా, మీ లబ్ధికునే దిశగా కూడా ఎన్ని కార్యక్రమాలు జరగదు. మా ఊరు కార్యక్రమం చేసుకుంటూ మీకు మళ్ళీ మిత్రులు కూడా పెట్టారు. ఇంతకుముందు భీమా మిత్రులు ఉండేవాళ్ళు, ఈరోజు సాధికార మిత్రులు కూడా పెట్టారు. మీ అందరూ చైతన్య భారతంలో పట్టడం కోసం ఈ సాధికార మిత్రులు చాలా ఉపయోగపడతారు. రాబోయే రోజుల్లో తప్పకుండా సాధికార మిత్రులు కూడా మేము తప్పకుండా గౌరవిస్తాను కూడా తెలియజేసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా అన్ని ఏంటో మహానుభావుడు చంద్రబాబు గారికి తెలవాలి. ఆ రోజు అన్న మరి పరిపాలన చేశాడు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారు చేస్తున్నాడు. ఏమీ లేని రాష్ట్రం, ఏమీ లేకుండా
తెలంగాణకు అయితే వడ్డీ తిరుగుతారు, అన్ని వడ్డీ చిత్తాలకి మనకు వచ్చేసలాగేశారు. ఇటువంటి రాష్ట్రాన్ని ఆయన పరిపాలించే విధానం చూస్తే ప్రపంచ దేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఏమి లేని రాష్ట్రాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం ఆకుండా మరి చేస్తున్నాయంటే ఆయన మహనీయుడు పరిపాలన దక్షుడు కాబట్టి ఆయన సాధ్యమవుతుంది. నిన్నగా మన బిల్ గ్రేట్ ప్రపంచంలో సంపన్నుడు ఆయన దాచి ఎవరికి లేదు ప్రపంచంలో ఆయన గారు. నిన్నగా మొన్న నేను చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నాడు, మన అదృష్టం అది చంద్రబాబు గారు సాధ్యమైంది. ఈ రోజున పేద వర్గాలకి ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, పింఛన్ కావాలా, గ్యాస్ కావాలా, మరి బరుగు దొడ్డి కావాలా, పేదవాళ్ళకి ఏది కావాల్సిన రెండు రోజులు వెనుక ముందు ఒక్కరోజంటే డబ్బు చాలా కష్టంగా ఉంది. కానీ ఏ పథకం ఆపట్లా 16,000 కోట్ల లోటు ఉన్న బడ్జెట్ ఉండ ఈ రాష్ట్రాన్ని 24,000 కోట్ల రుణమాఫీ రైతులు చేసి మరి 10,000 చొప్పున మరి డోక్రా మహిళకి ఇస్తా, అప్పుడు 6,000 ఇచ్చి మిగతా 4,000 కూడా ఇవ్వబోతున్నారు వడ్డీతో సహా. అంటే ఏ కార్యక్రమం ఆకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మరి మహానీయుడు మా గొప్ప ఆయన. ఆయనకి అన్ని కూడా మనం ఒకరోజు కష్టపడి పనిచేస్తాం, రెండు రోజులు తలిపెట్టి పడుకుంటాం, ఆయన గట్ట కాదు ప్రతిరోజు పరుగులే. అటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఆయన మీకు అన్ని చేస్తా మీకు మీ కోసం కష్టపడతా. మరి కొడుకు కానీ లోకేష్ గారు కానీ ఆయన కానీ మేమందరం కష్టపడి పనిచేస్తాం మీ కోసం, రాష్ట్రాన్ని తీర్చిస్తాం, పేద వర్గాలను పైకిస్తాం అన్నాడు ఆయన. ఏమి లేదు ఆ ప్రతిఫలంగా ఆ పొట్ట ఒకటి ఏమంటున్నాడు, అన్ని చేస్తాం మీకు అంటున్నాడు. ఆయన కష్టాన్ని మనం గుర్తించి ఆయన సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రాన్ని సొనాంతం ప్రతిచేయడంలో ఏ అనుమానం లేదు. అలాగే ఈ రోజున నేను బ్యాంకు ప్రెసిడెంట్ ని మరి మన ఎమ్మెల్యే గారు సహా జిల్లా అందరూ కలిసి నాకు పదవి ఇచ్చారు. నాకు ఇచ్చినప్పుడు 900 కోట్లు ఉండేది, ఇప్పుడు 1,620 కోట్లు ఎవరు కావాలి నేను ఇవ్వచ్చు 10 రైతులకి మెయిన్ గా. దాంట్లో 10 నెలలు వడ్డీలైన అప్పించాం, ఈ 2 నెలలు మటుకు వసూలు చేస్తాం. 10 నెలలు వడ్డీలైన పెంతైన ఇచ్చాం, 900 కోట్లు ఇచ్చాం వడ్డీలైన, మిగతా అన్ని రకాలు అప్పిస్తున్నాం. బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.